కొడాలని మీద విజయం చేస్తాం అనేది మామూలు సార్. మామూలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు, నేను అది ఆనందం అంతే ఆనందపడుతున్నాను. దానికి కారణమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అనవసరం అండి. వాళ్ళకి వాళ్ళకి డిమాండ్లు కూడా చేసేంత సీన్ లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయి ఉన్నాడు. ఏ ఒక్కరు అంటే అన్ని ఎంత దారుణం అంటే గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇతని రోజులు వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూశారనుకోండి, ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా? ఇంక ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా? 1వ తారీఖు చేయాలంట, ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు. ఏడాది చదివితే అనుకుంటున్నారు. అవన్నీ సమ్మచ్చు బాబు గారు చేద్దాం అనుకుంది, చేసేది తీరుతాడు. 4000 పెన్షన్ అన్నాడు ఫస్ట్ది, 4000 పెన్షన్ చేసేస్తాను ఫస్ట్ 1వ తారీఖల్లో స్టార్ట్ అయిపోతుంది, ప్లస్ 3000 కూడా కల్పిస్తాను అన్నాడు. అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నాకు కొడాల నాని ఉద్యోగించిన ఐడెంటిటీ కాదండి. గుడివాడ అభివృద్ధి కింద అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను. అది మీకు త్వరలోనే తెలుస్తుంది. వచ్చేసరికి మీరు ఈ పేరు మర్చిపోయి ఆ పేరు మర్చిపోయి గుడివాడిని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను. కొడాల నాని మీద విజయం చేస్తాం అనేది మామూలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు, నేను అది ఆనందం అంతే ఆనందపడుతున్నాను. దానికి కారణమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అనవసరం అండి. వాళ్ళకి డిమాండ్లు కూడా చేసేంత సీన్ లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయి ఉన్నాడు. ఏ ఒక్కరు అంటే ఎంత దారుణం అంటే గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇతని రోజులు వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూశారనుకోండి, ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా? ఇంక ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా? 1వ తారీఖు చేయాలంట, ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు. ఏడాది చదివితే అనుకుంటున్నారు. అవన్నీ సమ్మచ్చు బాబు గారు చేద్దాం అనుకుంది, చేసేది తీరుతాడు. 4000 పెన్షన్ అన్నాడు ఫస్ట్ది, 4000 పెన్షన్ చేసేస్తాను ఫస్ట్ 1వ తారీఖల్లో స్టార్ట్ అయిపోతుంది, ప్లస్ 3000 కూడా కల్పిస్తాను అన్నాడు. అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నాకు కొడాలని ఉద్యోగించిన ఐడెంటిటీ కాదండి. గుడివాడ అభివృద్ధి కింద అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను. అది మీకు త్వరలోనే తెలుస్తుంది. వచ్చేసరికి మీరు ఈ పేరు మర్చిపోయి ఆ పేరు మర్చిపోయి గుడివాడిని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను.